చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ భారత రాష్ట్రపతికి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల గ్రామ శాఖలు చేసిన తీర్మానాన్ని మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు విడుదల చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అరాచక పాలన పరాకాష్ఠకు చేరిందని, సాక్షాత్తు జెడ్ ప్లస్ ప్రొటెక్టివ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. దానిలో భాగంగా ఈరోజు అనపర్తి మండలంలో ఉన్న గ్రామాల కమిటీలన్నీ తీర్మానాలు చేసి ఇవాళ భారత రాష్ట్రపతి గారికి పంపించే కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 4 మండలాలు కార్యక్రమాలు కూడా తీసుకుని, 4 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకుని అన్ని గ్రామాల కమిటీ తీర్మానాలు భారత రాష్ట్రపతి గారికి, దాని నకల్ని ఉపరాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఈ అరాచక పాలనను అరికట్టే విధంగా భారత రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఈ రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి, మరి ల్యాండ్ ఆర్డర్ ఎమర్జెన్సీని ప్రకటించి ఇక్కడ చర్యలు తీసుకోమని భారత రాష్ట్రపతి గారిని కోరడం కోసం ఈ కమిటీలు తీర్మానం పంపించడం జరుగుతుంది.